నువ్వు ఎందుకు పనికిరావు అన్న తిట్టు ఎప్పుడైనా విన్నారా? అది చాలా తప్పు. అందరం ఏదో ఒక పర్పస్తో పుడతాం, అది చిన్నదైనా పెద్దదైనా. ఎవరి విలువ వాల్యూ వారికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీనే చూస్తే చిటికిన వేలు యొక్క చిట్టి గోరుకి, మీ కళ్ళకి ఉండే కనురెప్పలు ఐ లాషెస్కి కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే కాపాడే జాబ్ ఉంటుంది, తెలుసా? వెల్కమ్ టు సింపుల్ తెలుగు స్టోరీస్, నేను శృతి. అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సంవత్సరం డ్రాట్, కరువు వచ్చింది. అడవి మధ్యలో ఉన్న పెద్ద చెరువు ఎండిపోతుంది. అడవిలోని జంతువులు, పక్షులు అన్ని చెరువు ఒడ్డున కలుసుకున్నాయి. పెద్ద పులి టైగర్ అడవికి రాజు. అందరూ కామయ్యారు. పులి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం కరువు ఎక్కువగా ఉంది, మన పెద్ద చెరువు ఎండిపోతుంది. ఈ సమస్యకి, ప్రాబ్లంకి నేను ఒక పరిష్కారం, సొల్యూషన్ ఆలోచించాను. అది అందరికీ నచ్చదు, కానీ తప్పదు. అందరూ కంగారుగా ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకుంటున్నారు. మాట్లాడటం కంటిన్యూ చేశాడు పులి. మన చెరువు నీళ్లు మన అందరికీ సరిపోవు. వర్షాలు పడటానికి ఇంకో 2 నెలలైనా పడుతుంది. ఈలోగా మనం ఏదో ఒకటి చేయకపోతే మనమందరం చచ్చిపోతాం. అందుకని మనలో కొంతమంది ఈ అడవి వదిలి దూరంగా ఉన్న వేరే అడవికి వెళ్ళిపోవాలి. ఆ అడవి పెద్దది, పెద్ద నది ఉంది, అక్కడ ఏ కష్టమూ ఉండదు. ఇక్కడ వాళ్ళకి కూడా నీళ్లు మిగులుతాయి అని అన్నాడు. ఎవరెవరు వెళ్ళిపోతారో మీలో మీరే ఆలోచించుకొని రేపటికల్లా ఇక్కడ నుండి బయలుదేరండి అని అన్నాడు. అప్పుడు ఏనుగు, కరువు సమయం వచ్చింది, నీళ్లు తగ్గిపోతున్నాయని మాకు తెలుసు. అందుకని మేమెలాగో పెద్ద అడవి వైపు వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాము. రేపు బయలుదేరతాం అని అన్నది. భూమి లోపల ఎక్కడో ఉండే నీళ్లు ఏనుగులకి తెలుస్తాయి. ఆ నీళ్లను బట్టి ఏనుగులు గుంపులుగా ఒకచోట నుండి ఇంకో చోటికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఏనుగు అన్న మాటలు వినగానే జంతువులన్నీ ఏనుగులే వెళ్ళిపోతున్నాయంటే వాళ్ళ చెరువు నీళ్లు ఎండిపోయే రోజు దగ్గరలోనే ఉందని భయపడిపోయాయి. మీరు వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోవాలి అని కొట్టుకుంటున్నాయి. తాబేళ్లు కొన్ని వచ్చి, మేము నిద్రలోకి వెళ్ళిపోతాము, అందుకని మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్టే అని అన్నాయి. తాబేలు అంటే టార్టాయిస్. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రలోకి వెళ్తాయి. అలా అవి వాటి ఎనర్జీని సేవ్ చేసుకుంటాయన్నమాట. భూమి లోపల ఉండే కొన్ని జంతువులు ఎలాగంటే కుందేలు, ఎలుకలు, అవేమో భూమి లోపల చల్లగా ఉంటుంది. వేడి ఇంకా పెరిగేలోపు మేము లోపలే స్వరంగాలు చేసుకొని పెద్ద అడవికి వెళ్ళిపోతాము అని చెప్పాయి. చిన్న పెద్ద అన్ని జంతువులు వెళ్ళిపోతున్నా ఇంకా కొన్ని జంతువులకి భయం పోలేదు. ఇంకా కొన్ని జంతువుల్ని పంపేస్తే మంచిది అని అనుకున్నాయి. వాటిలో ఒకటి కోతి. కోతి, మేము కాయలు తిని గింజలు అడవిలో అటు ఇటు వేయటం వలనే ఈ అడవి ఇంత అయ్యింది, మేమెక్కడికి వెళ్ళం అని అన్నది. ఒక ఉడత స్క్విరల్, మేమేమన్నా తక్కువ? మేము ఇక్కడ అక్కడ దాచిన గింజల వల్లనే కదా సగం అడవి తయారయ్యింది అని అన్నది. పులేమో, నేను రాజుని, నేను వెళ్ళనే వెళ్ళను అని టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చిన్న పిట్టలు వచ్చి, మేము లేకపోతే మీ మీద ఉండే పురుగుల్ని ఎవరు తింటారు అని అన్నాయి. కాకేమో, నేను లేకపోతే అక్కడ కబుర్లు ఇక్కడ, ఇక్కడ కబుర్లు అక్కడ, మీకు ఎవరు చేరేస్తారు అని అడిగింది. కొన్ని జంతువులకి చిన్నపిల్లలు ఉన్నారు, అంత దూరం ప్రయాణం జర్నీ చేయలేరు. ఇలా కొన్ని వెళ్ళగలిగిన జంతువులు వెళ్ళిపోయాయి, కొన్ని నిజంగా ఒక కారణం, రీజన్ ఉండి వెళ్ళలేకపోయాయి. ఇంకొన్ని జంతువులు మాత్రం ఏవో కారణాలు చెప్పి వెళ్ళట్లేదు. కానీ కోతికి దాని బాధంతా రాబందు, వల్చర్ మీదే ఉంది. కోతికి రాబందు నచ్చదు. దాన్ని వదిలించుకోవటానికి ఇదే మంచి టైం అని అనుకుంది. ఎవరు వెళ్ళాలి, వెళ్ళక్కర్లేదు అని జంతువులన్నీ ఒక మాట మీదకి వచ్చాయి. కానీ కోతి, రాబందు అడవికి ఏమి మేలు చెయ్యదు. పెద్ద జంతువులు వేటాడి తినగా మిగిలిన చచ్చిన జంతువుల్ని తినటం తప్ప ఏమి చేస్తుంది? ఎక్కడో కొండ మీద ఉంటుంది, ఎగురుకుంటూ పెద్ద అడవికి వెళ్ళిపోగలదు, పంపేయండి అని చెట్టెక్కింది. దానికి రాబందు, మేము వెళ్ళిపోతున్నా మిగతా జంతువుల్లాగా చెట్ల నీడలో ఉంటూ ప్రయాణం చెయ్యలేము. ఆకాశంలో ఎంతో ఎత్తుగా ఎగురుతాము,
కాబట్టి ఎండవేడి బాగా తగులుతుంది, మేము వెళ్ళలేము అని చెప్పింది. కానీ కోతి తన మాయమాటలతో అందరినీ ఒప్పించి రాబందు వెళ్ళిపోయేలా చేసింది. మరుసటి రోజు తెల్లవారకముందే వెళ్ళిపోతాము అన్న జంతువులన్నీ తమ ఇరుగు పొరుగున ఉండే వాళ్ళకి అంటే నైబర్స్కి బాయ చెప్పి బయలుదేరాయి. రాబందులు కూడా అలా బయలుదేరిన జంతువులన్నీ కష్టపడి ఎలాగో పెద్ద అడవికి చేరుకున్నాయి. పాపం రాబందులు ఊరికే ఆగి చెట్టు నీడకి వచ్చి సేద తీరాల్సి వచ్చింది. అంటే రెస్ట్ తీసుకుంటూ వచ్చాయి. చిన్న అడవిలోని జంతువులు పొదుపుగా జాగ్రత్తగా నీళ్లు వాడుకుంటూ ఎండాకాలం లాగిస్తున్నాయి. కానీ అడవిలో అందరూ గమనించిన కొత్త కష్టం పురుగులు ఈగలు విపరీతంగా ఎక్కువైపోవటం. పిట్టలు రోజంతా తిన్నా ఇంకా ఎన్నో ఈగలు ఉన్నాయి. ఈగలు చుట్టూ ముసురుతూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా ఒకటి కాదు రెండు కాదు, వేలల్లో థౌజండ్స్లో ఉన్న ఈగలు. అడవి దున్నలు జింకలు పులి అందరూ ఈ పురుగులు ఈగల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లే. ఇదొక్కటే ప్రాబ్లం కాదు వాళ్ళకి, అడవి అంతా ఒకటే భయంకరమైన వాసన. జంతువులన్నీ వాళ్ల రాజు అయిన పులి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలు చెప్పుకున్నాయి. పులి తన మొహం మీద వాలుతున్న ఈగల్ని చిరాగ్గా తన ముందు కాళ్లతో విదిలిస్తూ మొహమంతా రుద్దేసుకుంటూ, ఈ ఈగలు ఎక్కడ నుండి వస్తున్నాయో ఎలా పోతాయో ఈ వాసన ఎలా పోతుందో నాకు కూడా తెలియదు, మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పండి అని అన్నాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న ముసలిగుడ్లకు ఒకటి ఇలా అన్నది, రాబందు వల్ల ఈ అడవికి ఏమి మేలు లేదని పంపేశారు కదా, కానీ ఆ రాబందులు లేకపోతే అడవిని ఎవరు శుభ్రం చేస్తారు? మిగిలిపోయిన మాంసాన్ని తిని అడవిని శుభ్రంగా క్లీన్గా ఉంచుతున్నాయి రాబందులు. అవి లేకపోయేసరికి అడవిలో ఎక్కడ పడితే అక్కడ మిగిలిపోయి చచ్చిపోయిన జంతువులు వాసన వస్తున్నాయి. దానివల్ల ఈగలు ఎక్కువయ్యాయి. రాబందులు వెనక్కి వచ్చేదాకా మనకి కష్టాలు తప్పవు. ఇది విని సిగ్గుతో తల వంచుకుంది కోతి. పెద్ద పులి ఆర్డర్తో వెంటనే ఒక కాకి పెద్ద అడవికి వెళ్ళి రాబందులని బతిమిలాడుకుని వెనక్కి తెచ్చింది. మళ్ళీ మెల్లిగా అడవిలో ఒక పద్ధతి వచ్చింది, వాసన లేదు ఈగలు లేవు. చూసారా పిల్లలు, ఎవరో ఏదో నెగిటివ్గా అన్నంత మాత్రాన మన విలువ వాల్యూ మనకి ఉండకుండా పోదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంకా ఎవరన్నా మనని తక్కువ చేసి మాట్లాడినా కూడా మన విలువ మనం పోగొట్టుకోకూడదు. ఇవాల్టి మా కథ మీకు నచ్చితే మీ గూగుల్ ఆర్ యాపిల్ పాడ్కాస్ట్లో ఉన్న మా సింపుల్ తెలుగు స్టోరీస్ పాడ్కాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీ కమెంట్స్ని తెలియజేయండి. మళ్ళీ ఇంకో కథతో కలిసే వరకు బాయ్.